చిరంజీవి అనంతపురంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సామాజిక ఉద్యమకారుడు ఈ రోజు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మీరందరూ కూడా అతని మద్దతు పలికారు. కానీ ఇక్కడ వ్యతిరేకంగా అక్రమార్చులకు అవినీతికి పెద్ద పీట వేసే దిశగా కొంతమంది యువ నాయకులు ఈ రోజున వాళ్ళు మొత్తంగా హస్తగతం చేసుకుందామని చెప్పేసి కుర్చీని అధికారాన్ని వాళ్ళు ప్రయత్నిస్తుంటే వాళ్ళు తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. కాబట్టి హస్తం ముందు ఓటు వేసి ఈ మహిళని ఎవరైతే మన సోదర మరి బేగం గారు ఉన్నారో ఆ బేగం గారికి ఓటు వేసి మా అనంతపురం గొప్పతనం ఇది. సాధారణ మహిళలు కూడా మేము అనుకుంటే అసెంబ్లీకి ప్రజాప్రతినిధిగా గొప్పతనం మీరందరూ కూడా చూడబడుకుని హస్తం ముందు ఓటు వేసి బేగం గారిని గెలిపించి ఆ రకంగా కాంగ్రెస్ పట్ల మీకు ఉన్నటువంటి అంకిత భావాన్ని తెలియజేయాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తూ ముందుకు సాగుతారు. జై హింద్.